వెలుగు దినపత్రిక చూద్దాం. ఇంగ్లాండ్ పై ఇండియా సూపర్ విక్టరీ. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో కీలక విజయం సాధించింది. బుధవారం ఆడిలైడ్ లో జరిగినటువంటి సూపర్ 12 రౌండ్ గ్రూప్ 2 మ్యాచ్ లో 5 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 50లతో తొలుత ఇండియా 20 ఓవర్లలో 184 రన్స్ కు 6 వికెట్లు కోల్పోయింది. అనంతరం చేజింగ్కు దిగిన బంగ్లాదేశ్ 7 ఓవర్లలో 66 రన్స్తో ఉన్న టైంలో వాన వల్ల ఆట ఆగింది. దాంతో డక్వర్త్ పద్ధతిలో బంగ్లా టార్గెట్ను 16 ఓవర్లలో 151గా సవరించారు. తర్వాత ఇండియా బౌలర్లు పుంజుకొని బంగ్లాను 145/6 స్కోర్కే కట్టడి చేసి జట్టును గెలిపించారు. దాంతో టోర్నీలో 3వ విజయంతో గ్రూప్ 2లో మన టీం టాప్ ప్లేస్కు చేరుకుంది. మొత్తానికి వరుణుడు కూడా ఇండియా టీంలో జాయిన్ అయ్యి ఆడిండు. అవును, అవకాశం కదా. వరుణుడు కూడా ఓవర్లు తగ్గిన ఇండియా టీంలో జాయిన్ అయ్యి ఆడుతా ఉండు. క్రికెట్ మ్యాచ్లు అప్పుడే వస్తుంది. అయితే ఇక నిన్న రాహుల్ గాంధీ కూడా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు ఈడ రోడ్డు మీద. రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్రలో అక్కడ విరామం అన్నట్లు విరామం ఇచ్చిండు. అయితే రాహుల్ గాంధీ కూడా నిన్న క్రికెట్ ఆడుతూ ఉండు గట్టిగానే. విరామం ఏం లేదు, పోతుంటే పోతుంటే అదే కొంచెం అట్లా. రైట్, భారత్ ఓపెన్ చేయి. రాహుల్ జోడో యాత్రలో భాగంగా ఆయన కూడా క్రికెట్ ఆడిండు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ నో బాల్ వేసినా వైడ్ వేసినా సపోర్ట్లు కొట్టవలసిందే, ఇంకొక ఆప్షన్ ఏముండదు. మొత్తానికైతే రాహుల్ గాంధీ పిల్లలతోనే ఆడుతూ పాడుతూ చాలా హ్యాపీగా తన జోడో యాత్రను తీసుకుంటూ పోతా ఉన్నాడు. దూరం కొట్టమని చెప్తున్నాడు చూసిన పిల్లగాన్ని గెలిపించడం కోసం చిన్న ప్రయత్నం. ఇక ఉప ఎన్నిక ఇయ్యాలే. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 298 పోలింగ్ కేంద్రాలు, అన్నింటిలోనూ వెబ్కాస్టింగ్, పోలీసులతో పాటు కేంద్ర బలగాల మొహరింపు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, ఈ నెల ఆరున కౌంటింగ్. 10,000 ఘటనపై కేసు నమోదైందని చెప్పి సీఓ వికాస్ రాజ్. కేసు బీజేపీ పోల మీద పెట్టుది, ఎందుకంటే మళ్ళీ ఉల్టా చేసావు. మునుగోడు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నిక జరగనుంది. పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఓ వికాస్ రాజ్ బుధవారం తెలిపారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్నింటిలోనూ వెబ్కాస్టింగ్ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ లోని సీఓ ఆఫీస్తో పాటు ఈసీ నుంచి మానిటరింగ్ ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీస్ సిబ్బందితో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలు కలిపి దాదాపు 5,000 మందిని మోహరించినట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుందని, ఏజెంట్లు 5:30 కల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈవీఎంలను తిరిగి అప్పగించే వరకు పోలింగ్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈవీఎంలను వదిలి వెళ్లొద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్పారు. మొత్తానికి ఉప ఎన్నిక పోలింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పటికే స్టార్ట్ అయ్యి కూడా గంట అయిపోయింది. ఇక ఎంతవరకు పర్సంటేజ్ ఓటింగ్ నమోదవుతుంది అనేది మరి కాసేపట్లో కొంత ట్రెండింగ్ ఎట్లా జరుగుతుంది అనేది, ఓటింగ్ ట్రెండింగ్ అనేది కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక మునుగోడులో హోరాహోరీ. నువ్వా నేనా అన్నట్లు టీఆర్ఎస్ బీజేపీ పోరు. ఓడితే మునుగుతామనే ఆందోళనలో టీఆర్ఎస్ రాష్ట్రంలో పట్టు బిగించాలనే ప్రయత్నాల్లో బీజేపీ. పరువు కోసం కాంగ్రెస్ పోరాటం, సత్తాచాటేందుకు చిన్న పార్టీల ఆరాటం. దేశం దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సెమీఫైనల్ పోరు తుది అంకానికి చేరుకుంది. బైపోల్లో గెలిచి రాష్ట్రంలో పట్టు పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా, ముఖ్యమైన ఈ పోరులో ఓడితే వచ్చే ఎన్నికలపై ఎఫెక్ట్ ఉంటుందనే ఆందోళనలో టీఆర్ఎస్ ఉన్నది. ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా తలపడ్డాయి. సిట్టింగ్ స్థానంలో పరువు నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో కాంగ్రెస్ జనంలోకి వెళ్ళింది. ఈ మూడు పార్టీలతో పాటు పలు చిన్న పార్టీలు కూడా ప్రచారం చేశాయి. ఈ ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 7 ముందు జరుగుతున్న బైపోల్ కావడంతో ఇక్కడ గెలుపు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికే అత్యంత ఖరీదైనదని అనుకుంటే దాన్ని తలదన్నే స్థాయిలో మునుగోడులో ధన ప్రవాహం సాగింది. టీఆర్ఎస్ మొత్తం కేబినెట్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
వంద మంది అక్కడే మోహరించి ప్రచారం చేశారు. ఇక్కడ అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు అడ్డింది. మరోవైపు ఓటర్ నమోదు నుంచి మొదలు పెడితే గుర్తుల కేటాయింపు వరకు ఈసీ అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయింది. ఉప ఎన్నికపై ఈసీకి రికార్డు స్థాయిలో ఫిర్యాదులు అందాయి. బైపోల్లో ఎవరు గెలుస్తారనే దానిపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతా ఉంది. మున్గోడు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి బయట వ్యక్తులను పంపించాలంటూ బుధవారం రాత్రి చెండూరులోని రిటర్నింగ్ ఆఫీస్ ఎదుట కార్యకర్తలతో కలిసి ఆందోళన చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ, ఇక్కడ బీజేపీ వాళ్ళనేమో మొత్తం చుట్టుముట్టున్న నియోజకవర్గాల నుంచి కూడా ఎలగొట్టారు. ఆఖరికి పలివేల కాడ తన తల్లిగారింట్లో ఉన్నటువంటి ఈటల జమునని రాత్రి 10:30 బయటకు పంపించేసి పాపం ఆమె ఒక్కదాన్నే తోలిచేశారు. అక్కడ మంత్రులంతా ఆడనే ఉన్నారు, నాయకులంతా ఆడనే ఉన్నారు, ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు, రాత్రి పైసలు పంచుతా ఉన్నారు. అధికార పార్టీకి ఏ ఆంక్షలు లేవు, విపక్ష పార్టీకి మాత్రం ఆంక్షలు. ఇగో ఈ రకంగా జరుగుతా ఉంది. పోలీసులు ఎలక్షన్ కమిషన్ ఇట్లున్నది, పోలీసులే దగ్గర ఉంది. ఇక నుంచి 10th 6 పేపర్లు రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 10th 6 పేపర్లు ఉండనున్నాయి. 9వ తరగతి 10వ తరగతికి సమ్మెటివ్ అసెస్మెంట్ 2 ఎగ్జామ్ కూడా 6 పేపర్లలోనే నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంకా 6 పేపర్లే ఉంటాయంట, 11 పేపర్లు ఉన్నాయి. గురుకులంలో స్టూడెంట్ సూసైడ్. జిన్నారంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం దుర్క్యా తండాకు చెందిన శైలేందర్ సింగ్ 14 అనే స్టూడెంట్, అంటే 14 సంవత్సరాల స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఇట్లున్నది కథ. రైట్ గా అగో అది గురుకులంలో ఒక స్టూడెంట్ చనిపోయింది. ఈ స్టూడెంట్ చూసినా ఓటేరి ఎందుకు చనిపోయింది అని చేస్తుంది. భూదాన్ భూములకు సర్కార్ ఎసరు. గజ్వేల్లో పేద దళిత రైతులు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూదాన్ భూములపై సర్కార్ కనుపడింది. ధరలో అసైన్డ్ గా చూపిస్తూ వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇగో ఇక్కడ ఏం చేసిండు, మునుగోడు కాడ ఓట్లున్నాయి కాబట్టి, మునుగోడు ఓటర్లు ఈ ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఒక జీవో తీసుకొచ్చి మునుగోడు ఓటర్లకు ఆ భూములు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిండు. ఇంటి పట్ల ఆడ కుండ పెట్టిండు, గజ్వేల్ కాడ బాగా ఎత్తుకొని పోయిండు. రోజంతా పైసల పంచాది. 3,000 నుంచి 5,000 రూపాయలు పంచిన ప్రధాన పార్టీలు చెప్పినన్ని డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్ల ఆందోళనలు. ఓటుకు 50,000 తులం బంగారం ఏదంటూ నిలదీత. చౌటుప్పల్లో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో డబ్బు తరలిస్తున్నారంటూ బీజేపీ ఆందోళన. మునుగోడు మండలంలోని ఒక గ్రామంలో తమకు తక్కువ డబ్బులు ఇచ్చారని లీడర్లను తిడుతున్న గ్రామస్తులు అంటూ ఒక వార్త. ఎందుకు ఊపుకుంటారు, ఊకోకూరు అసలే. అది మన హక్కు. అది వాస్తవానికి కేసీఆర్ ఒక ఓటుకు 8,000 ఓటుకు 8,000 రూపాయలు మీకు పంపించినట. మీకు 8,000 అమ్మితే అందితేనేమో అందినట్టు, లేకపోతే నడిమిట్లో ఎవడన్నా తిన్నట్టు, ఇచ్చిన కాడికి వచ్చినట్టు, లేకపోతే కథమే. ఒకళ్ళకి 2,000 ఒకరు 3,000 ఇచ్చిరట టిఆర్ఎస్ లీడర్లు. మరి తతిమ పైసలు ఎటు పోయినాయని అడుగుతా ఉన్నారు. వాస్తవమే, వాస్తవమే. చెన్నై జలమయం. వారం రోజులుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై అతలాకుతలమైంది. బుధవారం విద్యా సంస్థలను మూసివేశారు. 30 ఏళ్లలో ఇంత భారీగా వర్షాలు కురవడం ఇదే ఫస్ట్ టైం అని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు చెన్నైలో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఇట్లా ఉంటాయిగా. అర్ధరాత్రి టెన్షన్. మునుగోడుకు బయలుదేరిన సంజయ్. టీఆర్ఎస్ నేతలు మంత్రులు మునుగోడులోనే మకాం వేసిన ఈసీ పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీడర్లతో ఆయన సమావేశమయ్యారు. అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి మునుగోడుకు బయలుదేరారు. మలక్పేటలో సంజయ్ కాన్వాయిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ ఎర్రబలి దయాకర్ రావు ఆనే ఉండు, పువ్వాడ అజయ్ కుమార్ ఆనే ఉండు, మిగతా నాయకులంతా ఆనే ఉర్రు. వాళ్ళని మాత్రం పంపిస్తలేరు, మిగతా పార్టీ వాళ్ళని మాత్రం అందరు నాడికే నిలబడరు. దేవరకొండ కాడ ఈటల రాజేందర్ ఉంటే దేవరకొండ కాడికి వెళ్ళి ఈటల రాజేందర్ ఇంటికి పంపించేశారు. మునుగోడులో తిష్టేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎంత చిల్లర రాజకీయం అంటే, ఆయన వికాస్ రాజు నువ్వు ఎందుకు వికాసంగా ఉన్నావో ఏం కథనో అర్థం కాదు, ఇంత చీప్ గా లొంగిపోయేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అనువు. ఇంకా ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి? మునుగోడులో మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈసీ ఏం చేస్తున్నది? అధికారులపై బండి సంజయ్ ఫైర్. రూల్స్ కు విరుద్ధంగా తిష్ట వేస్తే పట్టించుకోరా. ఉప ఎన్నిక నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలం. కేసీఆర్ ఆదేశాల మేరకే అధికారులు పోలీసులు పనిచేస్తున్నారు. ఎస్కార్ట్ వాహనాలు అంబులెన్స్లలో డబ్బు తరలిస్తున్నారని ఆరోపణ అంటూ, ఇగో టీఆర్ఎస్ రాళ్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బీజేపీ లీడర్ ప్రతాప్ రెడ్డిని పరామర్శిస్తున్న సంజయ్.
ప్రచార గడువు ముగిసినా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికల రూల్స్ కు విరుద్ధంగా మునుగోడులోనే మకాం వేశారని, వాళ్ళను అక్కడి నుంచి పంపించి వేయాలని ఈసీ అధికారులను బండి సంజయ్ డిమాండ్ చేశారు. మేము నిబంధనల మేరకు ప్రచారం గడువు ముగియగానే అక్కడి నుంచి వచ్చాం, కానీ ఇతర ప్రాంతాలకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. నిన్న రాత్రంతా డబ్బులు పంచారు, బుధవారం కూడా అక్కడే ఉంటూ డబ్బులు పంచారు అని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తుందా లేదా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉప ఎన్నికలు ఏదైనా జరిగితే అది ఈ వికాస్ రాజు పుణ్యమే. ఎస్, ఆయన గుర్తుపెట్టుకోండి, మీరు ఓటర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు అంటే మేము పైసలు ఎన్ని పైసలు ఇచ్చిండు కదా ఆయన కేకపోతే అట్లా ఏం అవసరం లేదు. మెహర్బాన్ ఏం లేదు, ఏం అవసరం లేదు. పైసలు ఇచ్చిండు కదా, అయ్యో ఆయన కేఆర్ఆర్ ఉప్పు తిన్నాం, ఈ ఉప్పు లేదు, ఉప్పు లేదు, ఏం లేదు. వాడు మిగులు తింటారు రేపు పొద్దుగాల అనుకోండి. నాలుగు ఓట్లు ఉంటే నాలుగు ఓట్లు నిజాయితీ చేయండి, ఒక ఓటు పోతే ఏం కాదని అనుకో. హైదరాబాద్ సర్వనగర్ స్టేడియంలో మహానగరం కార్యక్రమంలో 118 జీవోన్ చూపిస్తున్న కేటీఆర్, బైపోల్ ముందు జాగాల రెగ్యులరైజేషన్ చూడ కథ. హైదరాబాద్ లో నిషేధిత జాబితాలో ఉన్న వాటికి అనుమతి, రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు, పోయిన నెల 28వ తేదీనే జీవో, ఇప్పుడు మన నగరం కార్యక్రమంలో కేటీఆర్ ప్రకటన, 6 నియోజకవర్గాల్లోని 44 కాలనీల ప్రజలకు లబ్ధి అంటూ. ఇగో ఇది డ్రామా, డ్రామా రావు డ్రామా. రాష్ట్రం అంతా చేయాలిగా మరి. ఎస్, ఏంది డ్రామా? ఉప ఎన్నికల ఓటర్లకు ఆడ ఓట్లున్నాయి కాబట్టి ఇగో ఈ డ్రామా తెర మీద తెచ్చింది. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్, ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నాడు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం కానివ్వం, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, హైదరాబాద్ దాటి సంగారెడ్డి జిల్లాలోకి యాత్ర. సీఎం కేసీఆర్ కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై దృష్టి సారించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో ఆయన ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర బుధవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. ఇదిట్లుంటే పాలిటెక్నిక్ లో ఇంజనీరింగ్ కాలేజీలు తొలి విడత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అమలుకు యోచన, ఎన్ఈపి అమల్లో భాగంగా అధికారుల కసరత్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక కేంద్ర అవార్డుల కోసం ఊర్లన్నీ పోటీ, అన్ని గ్రామాల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సర్కార్ ఆదేశం. అదే పనిలో బిజీగా పంచాయతీ ఉద్యోగులు, 2 వారాలుగా రేయింబౌలు పనిచేస్తున్న ఆఫీసర్లు, ఊర్లలో ఆగిపోతున్న రెగ్యులర్ పనులు, కొన్ని గ్రామాలను ఎంపిక చేసేదానికి అన్నింటికీ అన్ని వివరాలు ఎందుకని సిబ్బంది ఫైర్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారంతా కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్ ఉద్యోగులు. వీళ్ళంతా గడిచిన వారం 10 రోజులుగా తమ గ్రామాలను, మండలాలను వదిలి ఇదిగో ఇలా జిల్లా పంచాయతీ రాజ్ రిసోర్స్ సెంటర్ డిపిఆర్ఎస్లో రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. అది కూడా కేంద్రం ఇచ్చే అవార్డుల కోసం తమ గ్రామ పంచాయతీల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇది కథ. ఇది వెలుగు దినపత్రిక.